సో మరి ఇప్పుడు మీరు మీరు ఇంత ధీమాగా ఉన్నారు రోజా గారు ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ రకరకాల యుద్ధంలాగే ఉంటుందండి ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో ఏమిటి ఎలా ఉంటాయి పొలిటికల్ ఈక్వేషన్స్ మీ దృష్టిలో మొత్తం ప్రతిపక్షాలు దొంగలు దోపిడీదారులంతా ఒకటవుతారు జగన్ గారిని కొట్టాలని కానీ ఎవరెన్ని చేసినా కూడా ప్రజల మనసులో వైఎస్ఆర్ కుటుంబం ఒక ఏంటి గుడి కట్టుకొని అలా కూర్చొని ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా ప్రజల కోసమని అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు సో ఫ్రీ కరెంట్ రైతులకు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ అసలు మైండ్లో కూడా ఎవరికి తట్టవు అసలు అంత గొప్ప ఆలోచనలతో వాళ్ళు వచ్చారు ఈరోజు అవన్నీ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటేనే వాళ్ళ విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు జగన్ సార్ ఆయన ఇంకా అసలు 32 లక్షలకి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక సొంత ఇంట్లో ఉండాలన్న కళ వాళ్ళకి ఆ కళను నెరవేరుస్తున్నారు అలాగే పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి ఎందుకంటే చదువు ఒక్కటే దొంగలించలేరు ఆ చదువు ఉంటే వాడు వాడి కాలం మీద నిలబడటమే కాకుండా పూర్తి కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని అందరినీ చదివించడానికి అన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం నుంచి వాళ్ళకి ఇప్పుడు ట్యాబ్లు కూడా ఇస్తున్నారు చూడండి అవునవును డిక్షనరీలు మనం ఎప్పుడు డిగ్రీలో కానీ డిక్షనరీ చూడాల ఇప్పుడు స్కూల్ పిల్లలకే ఒక గౌరవమైన స్కూల్ యూనిఫాము పేదవాళ్ళు చక్కగా తిని హెల్తీగా ఉంటేనే కదా లేకపోతే ఎప్పుడు చూసినా ఆ మోషన్స్ అనో ఫీవర్ అనో కోల్డ్ అనో స్కూల్ ఎగ్గొడితే వాడికి ఏం మార్కులు వస్తాయి సో పౌష్టికమైన ఆహారం జగనన్న గోరుముద్ద ఒక తల్లి మనసుతో ఆలోచించి ప్రతిదీ కూడా ఆయనే చేయటం అనేది మనం చూస్తున్నాం సో ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్ గారు తీసుకొచ్చినవి ఈరోజు సచివాలయం అనేది అల్టిమేట్ ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో పరిపాలన ప్రజల దగ్గరికి రావాలి ప్రజల దగ్గరికి వచ్చినప్పుడే వారి సమస్యలు మనకు తెలుస్తాయి వారికి ఇమీడియట్గా మనం వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు అన్న ఆలోచన చేశారు దాన్ని ఆచరణలో పెట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీ గారు దేశమంతా కూడా సచివాలయ వ్యవస్థ తీసుకురావాలి అంటున్నారు అంటే జగన్ గారి విజన్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి మన కోవిడ్ సమయంలో ఈ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇమీడియట్గా ఎక్కడ ఎవరు దగ్గారు ఎక్కడ ఎవరు తుమ్మారో పట్టేసి వాళ్ళకి టెస్టులు చేసేసి ఇమీడియట్గా వాళ్ళ కోవిడ్ సెంటర్లో పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అసలు ఎలా అంటే ఇమీడియట్ అలాగే వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి రైస్ పంపించడం కానీ డబ్బులు పంపించడం కానీ ఎవ్రీ హౌస్కి డబ్బులు ఇచ్చారు కదా అన్నీ కూడా మనకి ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తుంది అవును అలాగే జగన్ గారు అనుకున్నది ఇమీడియట్గా పోయి వాళ్ళకి చేరుతుంది సో ఈ కనెక్షన్ అనేది చాలా బాగా బలమైన అనుబంధంగా మారింది అది చూసి ఇప్పుడు మోడీ గారు కూడా మొన్న ఈ మధ్య మాట్లాడటం మనం విన్నాం దేశమంతా కూడా దీన్ని తీసుకొస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా మనం దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సో ఈరోజు వాలంటీర్స్ వాళ్ళే వెళ్తారు 50 ఏళ్ళకి ఒకరు ఉంటారు వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదా వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా అంత ప్రేమ పొంగిపోతే మోడీ గారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు కదా ఆయన మన స్టేట్ మీద ప్రేమ కాదు కదా ఓవరాల్ స్టేట్లో ఏం జరుగుతుంది అన్ని చోట్ల చెయ్యాలని కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తారు అని ఎందుకో నాకు అనిపిస్తుంది కనీసం ఎలక్షన్ ముందైనా అనౌన్స్ చేస్తారని సో చాలా పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారు కానీ రోజా గారు ఆనెస్ట్గా మీరు ఒక అద్భుతమైన అంటే క్వీన్ ఆఫ్ గ్లామర్గా ఏలిన ఒక ఫేజ్ ఉండేది ఆ తర్వాత అన్ని కష్టాలు రాజకీయాల్లోకి వచ్చారు రకరకాల మాటలు అన్నారు మీరు అవమానాలు పడ్డారు మీరు మీ గురించి ఎవరిని అడిగినా కూడా ఇదే అంటారు చాలా స్ట్రగుల్ అయ్యి అట్ ద సేమ్ టైం దులుపుకుంటూ పాజిటివ్గా ఉంది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు అది సో నాకు బలమైన సపోర్టు ఫస్ట్ నా ఫాదర్ ఉన్నారు తర్వాత నా హస్బెండ్ నా బ్రదర్స్ సో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఏమంటారు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు సో మనకి అదే నువ్వు హీరోయిన్గా సంపాదించిందంతా పెట్టి బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే ఏం చేస్తుంటావు కిట్టి పార్టీలు కనుక్కుంటూ తిరుగుకుంటూ జాలీగా ఉంటావు ఇప్పుడు చూడు కష్టపడుతున్నావు కాబట్టి కష్టం విలువ తెలుస్తుంది సో దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే నా మొండితనం ఉంటుంది ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే నేను అది చేసి చూపిస్తా సో హీరోయిన్ కాలేవు అంటే నువ్వు అయ్యావు పొలిటీషియన్ కాలేవు అంటే మినిస్టర్ కూడా అయ్యావు సో నీకు ఆ కసి అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక కష్టంలో నుంచి వస్తుంది సో దేవుడు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు ఆ పాజిటివ్ థింకింగ్ తోండు లైఫ్ లో నువ్వు అన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు చూస్తావు అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది నాకు
సో నేను ఇండస్ట్రీ నాకు సంబంధం లేదు. ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళాను అనుకుంటే ఇప్పుడు ఆలోచిస్తాను, ఓకే నేను పాలిటిక్స్లో సక్సెస్ అవ్వటానికి దేవుడు నన్ను అటు పంపించాడేమో. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ, ఓసీ ఫ్యామిలీ, రిజర్వేషన్స్ ఉండవు కదా ఓసీకి. అవును, పొలిటికల్గా ఎవరైనా ఉంటేనే నేను రాగలను, మా ఫాదర్ మా బ్రదర్ అట్లా లేకుండా నేను ఈరోజు 2 సార్లు ఓడిపోయి మళ్ళీ సీటు తెచ్చుకొని 2 సార్లు గెలవటం అనేది మామూలు విషయం కాదు. సో దానికి నా ఇమేజ్ నాకు ప్లస్ పాయింట్, దానికోసమే నేను ఇండస్ట్రీకి పంపించాడేమో దేవుడు. అంటే నా జర్నీ చూసారా ఎలా వచ్చింది ఎలా వెళ్తుంది. అవును, సో ఏది జరిగినా మన మంచికే. దేవుడు మనం ఏదో ఒకటి అడుగుతాం కానీ మనకు రావాల్సినవి ఎన్నో ఉంటాయి, అది దేవుడికి తెలుసు. అందుకే భగవంతుని కోరుకుంటాను, నాకు ఏది మంచిదో అది చేయండి అని కోరుతాను తప్ప నాకు ఇది కావాలని కోరను. ఎందుకంటే మనం ఒకటే అడుగుతాం, మేము ఆయన 4 ఇవ్వాలనుకుంటాడేమో, మనం ఎందుకు ఒకటి అడిగి 3 వదులుకోవటం. సో నాకు ఏది మంచిది అది మీరే ఇవ్వండి అంటే సరిపోతుంది కదా. రోజా గారు సూటిగా మిమ్మల్ని నానా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఐరన్ లెగ్ అన్నారు, మీరు చెప్పండి ఎవరు ఐరన్ లెగ్ ప్రస్తుతం పాలిటిక్స్? ఐరన్ లేడీ అంటున్నారు ఇప్పుడు. అవును, బట్ ఆఫ్ కోర్స్ గోల్డెన్ ఐరన్ లేడీ ఎప్పుడు అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని పెద్దలు అంటారు కదా అది. సో ఈ అమ్మాయి రాజశేఖర్ రెడ్డి గారిని కలిసింది, ఈ అమ్మాయి ఎక్కడ ఎదిగిపోతుందో అన్న భయంతో తల్లడిల్లిపోతున్న తెలుగుదేశానికి సడన్గా వైఎస్ఆర్ గారి మరణము వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలి, నన్ను దెబ్బ కొట్టాలి, నన్ను ఎదగకుండా ఇంటికి పంపించాలన్న ఆలోచనతో వాళ్ళ ఆఫీస్ నుంచే మెసేజెస్ వెళ్ళాయి ఈ ఐరన్ లెగ్ అనేది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్లయింది అట్లయింది. మరి చంద్రబాబు నాయుడు దగ్గర నేను 1999 ఎలక్షన్ డైరెక్ట్గా ఫేస్ చేసినప్పుడు నేను ప్రచారం చేస్తే మా నన్ను పాలిటిక్స్లో తీసుకొచ్చిన శివప్రసాద్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడు, ఈయన సీఎం అయ్యాడు. మరి నేను ఎలా ఐరన్ లెగ్ అవుతాను? నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో వాళ్ళు ఏదో మనం పైకి ఎదగకూడదు అన్న ఆలోచనతో అలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఇంకొకరు అయితే అవి నమ్మి ఉంటారేమో కానీ జగన్ గారి కుటుంబం నాకు బాగా గుర్తు. విజయమ్మ దగ్గర ఎవరో ఆ మాట అంటుంటే అవన్నీ తప్పు అలా అనకూడదు అని చెప్పి ఆవిడ మందలించింది. ఒక పొలిటికల్ మహిళనే మందలించి వాళ్ళు సపోర్ట్ చేశారు, నాన్న నమ్మి వచ్చారు, నాన్న లేకపోయినా మేము మీకు అండగా ఉంటాం, నాతో పాటు లైఫ్ లాంగ్ పాలిటిక్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి జగన్ సార్ మాట ఇచ్చారు. సో ఆ మాటతో అలాగే అన్నతో ఉండిపోయాను. ఆయన పార్టీ పెట్టేంత వరకు వెయిట్ చేసి, కాంగ్రెస్లో కూడా నేను చేరలేదు, ఆయన కోసం వెయిట్ చేసి ఆయన పార్టీ పెట్టాక ఆయనతో పాటు అడుగులు వేస్తూ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ అంటారు అయితే? ఖచ్చితంగా ఖచ్చితంగా 100%. నా కాన్స్టిట్యూన్సీలో ప్రజల్లో నేను ఎప్పుడూ ఉంటాను, వారికి ఏది కావాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒక సిస్టరు మంత్రి అయితే ఎలా ఉంటుందో అలా ఎవరైనా మా ఇంటికి రావచ్చు, ఏ సమస్య మీద అయినా వాళ్ళు అడగచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు, నా వల్ల అయినా సహాయం అందరికీ చేస్తూ ఉంటాను. చాలా మంచి బ్యూటిఫుల్ ఫేజ్లో ఉన్నారు రోజా గారు. కానీ మేము దారిలో వస్తూ వస్తూ మీ పాత సినిమాలు పాటలని తిరిగేసినప్పుడు అంటే అనిపించింది మిమ్మల్ని ఏదో గ్లామర్ అని పరిమితం చేశారు, మీరు చూడటానికి బాగుంటారని. బట్ మీరు యాక్టింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ భలే చేశారు. అదే అంటే నేను అన్ని పెద్ద డైలాగులు అన్ని చేశాను, మైథలాజికల్ చేశాను, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఇవి చేశాను, సోషల్ అవేర్నెస్ ఇవి చేశాను. సో అన్ని చేశాను. బాలు గారికి మీ నాన్నగారు స్నేహితులు, బాగా క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను ఎవరో చెప్తే నాకు. మళ్ళీ చూస్తే ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన నగిరిలో పిసిఎన్ స్కూల్లో ఆయన చదువున్నారు, వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి. అది కూడా నాకు అలా కోయిన్సిడెన్స్, చూసారా అక్కడ నాన్నక ఫ్రెండ్, ఇక్కడ కాన్స్టిట్యూన్సీతో కూడా కనెక్షన్ ఉంది. ఒకసారి అయినా ఆయన ఒక ఫంక్షన్కి పిలవాలి అనుకున్నాను నా కాన్స్టిట్యూన్సీలో, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టి. అది అంటే 5 నేను ఆ పొజిషన్లో ఉన్నా ఏం చేయలేకపోయా. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే కోవిడ్, ఆ కోవిడ్లోనే ఆయన చనిపోయారు. సో ఆయనను పిలిచి ఒక సన్మానం పెద్దగా చేద్దాం అనుకున్నా చేయలేకపోయా. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఆయనది పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన పాటలన్నీ ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నా. చాలా గొప్ప సంకల్పం. ఐ థింక్ తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా అసలు భారతదేశ ప్రజలు, ఆయనకు ఒక భాష కాదు కదా, అన్ని భాషలు ఆయనవే, రైట్? అండ్ మీరు చాలా మోస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ అని బాలు గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. నన్ను చూడగానే పాటలు పాడతారు, ఏడిపిస్తారు పాటలు పాడి. ఏ పాట పాడతారు? నన్ను చూసి ఏ పాట? రోజావే చిన్ని రోజావే అని పాడతారు. రోజు 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 చెప్పు ఏదో ఒక సాంగ్ ఎదురొచ్చినప్పుడు. మేము సారథి స్టూడియోస్లో పాడుతో తీయగా బాలు సార్ వాళ్ళ సెట్టు, మాది వచ్చి మోడర్న్ మహాలక్ష్మి. సో నాకు లాస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే, లేదా వాళ్ళది లాస్ట్ డే నేను ఫస్ట్ డే, అట్లా ఆ డేట్స్ మ్యాచ్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి ఎదురుపడుతూ ఉంటాం, లేదా నాకు షూటింగ్ అయిపోతే సెట్లోకి వెళ్ళి పలకరించేసి వెళ్తాను. చాలా బాగా చూసుకుంటారు నన్ను.
మీరు స్టెప్పులు వేసేటప్పుడు కూడా ఎవరిని ఆయనతో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను. సాంగ్ ఉంటుంది, ఆ శ్రీదేవి గారు చిరంజీవి గారు ఉంది కదా, అబ్బని కమ్మని ఆ సాంగ్ ఒకటి. తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి ఆకు చాటు ఒప్పింది. ఒక మూవీలో అంకుల్ కి నాకు డ్యూయట్ ఉంది. అసలు భలే అల్లరి చేసాం ఆ రోజైతే, అంకుల్ ని ఏడిపించేసాం. ఆయన డాన్స్ అంటే అంత హెవీగా చేయలేరు కదా. ఇంకా ఆ వర్షం వచ్చి ఆ వర్షంలో ఆకు చాటు ఒప్పింది తడిసే ఆయనకి ఫీవర్ వచ్చేసింది పాపం. ఎక్కువ టేక్లు అవుతాయి కదా, వాటర్ వేస్తూనే ఉన్నారు. ఆ పిక్చర్లో నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తాను బాలు గారి దగ్గరికి. అప్పుడు సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ ఉంటాడు. అమ్మాయి అలా చూసిందంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడదని లేనిపోనివన్నీ బుర్రలోకి ఎక్కించి ఈ అంకుల్కి ఒక డ్యూయట్ పెట్టారు. ఊహ, అవును, ఒక ఒక ఇల్యూషన్ లాగా ఒక సాంగ్ పెట్టారు. సో నవ్వుతూ ఉంటారు అంకుల్.